అది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇంకా చాలా చెప్తా ఒక్కొక్కటి, అసలు వార్తలు ఏంది వాస్తవాలు ఏందో మీకు తెలియాలి కదా మిత్రులారా. ఈ అబద్ధపు ప్రకటనలు చూసి, ఈ దొంగ యాడ్స్ చూసి, ఈ పెట్టుబడులకు పుట్టినటువంటి పత్రికల కట్టు కథలు విని మనం ఆగం కావద్దు, ఆగం కావద్దు మిత్రులారా. ఒకసారి వాస్తవం ఏంది, ఏం జరుగుతుంది తెలంగాణలో, తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియాలి కదా మిత్రులారా. ఖచ్చితంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం కావాలంటే ఇగో ఫ్రీ బస్ పథకంతో ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం హైదరాబాద్ ప్రజావాణి వేదిక ప్రజాభవన్ ఎదుట తన ఆటోని తన చేతులతో పెట్రోల్ బోస్ తగలబెట్టుకుంటున్నాడు. తను కూడా చచ్చిపోవడం అనుకున్నాడు పాపం. తనకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు, నేను ఎట్లా బతకాలి హైదరాబాద్ విశ్వనగరంలో వచ్చే 300 ఎట్లా బతకాలి వాటితోటి అని చెప్పేసి బాధపడుతూ తన 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 ఆటోని తనే కాల్చుకున్నాడు. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఆంధ్రాకు సంబంధించి ఒక ఆమె ఓ స్టేట్మెంట్ ఇస్తే ఆంధ్రా ఓటు రాజకీయం, ఆ ఓటు బ్యాంకు కోసం చంద్రబాబు కన్సన్నల మేరకు గా రోడ్డు మీద ఓ హోటల్ గురించి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి, ఇవాళ 42,000 ఆటోల బతుకు లాగమైనాయి, ఇప్పటికీ 16-17 మంది చచ్చిపోతుర్రు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేవు, తెలంగాణ బిడ్డల ఆటోలు వాళ్ళ బతుకులు ఇంత కళ్ళకు కనిపిస్తలేవా, ఇంతమంది చచ్చిపోతుంటే నీ నువ్వు అనుకున్న ప్రజాభవన్ ముందట, నీ ప్రజాభవన్ ముందట ఇట్లా తగలబడతా అని చెప్పేసి తగలబెట్టుకుంటుంటే స్పందించలేని ఈ దౌర్భాగ్యపు పాలన దేనికి నిదర్శనం ఒక్కసారి ఆలోచించండి. ఇది చూడండి మిత్రులారా, రగిలిన గుండె మంటల్లో మండే. ఒక్కసారి చూడండి, పోలీసుల అత్యుత్సాహంతో తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలన వచ్చినాక పోలీసుల అత్యుత్సాహం ఎక్కువైంది. ఎందుకంటే పాలన అట్లే ఉన్నది, వాళ్ళ పనితీరు కూడా అట్లే ఉంటుంది. రగిలిన గుండె మంటల్లో మండే. మిత్రులారా, తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చినాక పోలీసుల అత్యుత్సాహం ఎక్కువైంది. ఎందుకంటే పాలన తీరు కూడా గట్లే పడైంది. పాలనలో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళ కింద చెంచాయగాళ్ళు సిఐలను, ఏసీపీలను, ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. సరదాగా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడ శాంతి భద్రతలు అవసరము అవేం ఆలోచించట్లే. కాంగ్రెస్ సంబంధించిన మాట వినే వాళ్ళే కావాలని చెప్పేసి రాత్రికి రాత్రి ఎస్ఐని, సిఐని, ఎస్పీని మార్చుకుంటున్నప్పుడు వాళ్ళ పాలన తీరు కూడా అట్లే ఉంటుంది, అధికారుల తీరు కూడా అట్లే ఉంది. కాబట్టి ఈ వ్యక్తి మీద అత్యుత్సాహం చూపిస్తే వశపడక పెట్రోల్ వేసుకోండి మిత్రులారా. పెట్రోల్ వేసుకొని సంగారెడ్డిలో ఆటో కోసం వేచి చూస్తున్న సంతోష్ ఫోన్ పోలీసులు లాక్కున్నారు. తను ఫోన్ తిరిగి ఇవ్వాలని అడిగిన కొద్దీ బెదిరింపులు ఎక్కువయ్యా. దీనితో మనస్తాపం చెంది దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ తెచ్చుకొని ఒంటిగా పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది తెలంగాణలో అణిచివేత ఎక్కువైతే తిరుగుబాటు కూడా ఎక్కువ అవుతుంది. ఇది మర్చిపోయిన కొంతమంది ఏదోదో డ్రామాల్లో ఆడుతారు,